శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలంలోని పెద్ద పద్మాపురం గ్రామంలో సీనియర్ రాజకీయ నాయకులు ఎన్ని కృష్ణమూర్తి నాయుడు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అభిమానులు ఆవిష్కరించారో ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే ధర్మాన నారాయణరావు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ పెద్ద పద్మాపురం గ్రామ అభివృద్ధి ప్రదాత రాజకీయ అపార చాణక్యుడు తనదైన స్థాయిలో గ్రామంలోని అందరినీ ఒకే తాటిగా నడిపించి గ్రామాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దిన అపర మేధావి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు దాసునాయుడు, డోలా జగన్, పైల లచ్చమయ్య, సర్పంచ్ ప్రతినిధి హరికృష్ణ, వసంత్ కుమార్, కృష్ణమూర్తి నాయుడు, కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. మీతో గడపాలని చెప్పి, కొంత సమయం గడపాలని, మీతో పాటు ఉండాలని చెప్పి వచ్చి ఒక గంట సేపు అలా కూర్చొని ఐదు విషయాలు చెప్పి మళ్ళీ వస్తుండేవారు. నిజంగా విలువలు ఏ రకంగా ఉండేవో, దాన్ని ఆయన ఎంత రకంగా పటిష్టంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేసేవాడు. ప్రజలు మీరందరూ మెలియపుట్టి మండలంలో ఒక మంచి పెద్ద పంచాయతీగా ఉన్నటువంటి, సో కృష్ణమూర్తి నాయుడు గారి వల్ల ఇది ఒక పెద్ద పంచాయతీ అని ఒక గౌరవం దక్కిందో, ఇది ఒక గౌరవం ఉన్నటువంటి గ్రామంగా కృష్ణమూర్తి నాయుడు గారికి ఆ పేరు వచ్చిందో మనం ఎప్పుడు కూడా తెలుసుకోలేకపోతాం. ఎరిగింది అందులో చూసుకుంటే నాది చాలా తక్కువ ఆయనతో గడిపినటువంటి సమయం కానీ నాకున్నటువంటి పరిచయం కానీ. మళ్ళీ నాన్నగారితో చాలా చక్కగా ఆయనకు అనుబంధం కానీ, అందులో ఆయన కలవడం, ఈ గ్రామం ఇచ్చేసినప్పుడే గ్రామంలో అన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మరి పెద్ద ఆయన ఇక్కడ ఉంటున్నారు కృష్ణమూర్తి నాయుడు గారని, ఆయన తాలూకు ఆయన పాప ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. గ్రామానికి నేను వచ్చానని తెలిసి ఆయన వస్తారని సుమారు ఒక అరగంట సేపు నుంచి వేచి చూస్తూ ఉంటే ఆయన నా కోసం వేచి చూడటం నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. పెద్ద నాయకులు ఖచ్చితంగా మనమే ఆశీర్వాదం పొందడం అన్నాను. వాట్ ఈజ్ మెంట్ బై ఫోటో సింథసిస్ అన్నారు. నేను అప్పుడు 74లో 6లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి 83లో నాకు ఫోటో సింథసిస్ అంటే కొంచెం గుర్తుండే గుర్తుంది. వాట్ ఈజ్ మెంట్ బై ఫోటో సింథసిస్ అంటే ఇట్ ఈజ్ అందరూ కూడా తల్లిదండ్రులకి మరి డబ్బులు ఇచ్చి మళ్ళేమో మన మళ్ళీ రెన్యువల్ చేసుకున్నాం. ఈరోజు రైతులు హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషం. ఎందుకంటే చేసిన పని తర్వాత అది తృప్తినిస్తుంది మనిషికి. ఈరోజు ఆ తృప్తినిస్తుంది మీరు అందరూ చెబుతుంటే. అలాగే ఈ గ్రామానికి రోడ్లు కానివ్వండి, సిసి రహదారులు కానివ్వండి, ఏ కార్యక్రమం చేసినా అది ఒక్క తెలుగుదేశం హయాంలో జరిగిందని, మరొక హయాంలో జరగలేదని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం.